సినిమా టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, కన్ఫ్యూజింగ్ డైలాగ్స్, అదేంటి మీ ట్రేడ్ మార్క్? ఎందుకంటే మీ ఫస్ట్ సినిమా కూడా కొంచెం నాన్ లీనియర్గా గజిబిజిగా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఫనీ, కానీ ఒక స్ట్రైట్ ఫార్మాట్లో ఉండదు అనమాట. సో అదేంటి, కాన్షియస్ డెసిషన్? కాన్షియస్ డెసిషన్ అండి. అంటే ఇప్పుడు చూసిన తర్వాత అంత కన్ఫ్యూజింగ్గా ఉందని వాళ్ళు ఇచ్చే బదులు అదేదో కాంప్లిమెంట్ కింద తీసుకున్నాం అనుకోండి. అంటే యాక్చువల్గా స్క్రిప్ట్లో కన్ఫ్యూజ్ ఉండదు, అంటే క్యారెక్టర్లు కన్ఫ్యూజ్ అవుతుంటాయి, బట్ ఆడియన్స్ మాత్రం ప్రతి క్యారెక్టర్ మీద క్లారిటీ ఉంటుంది. నాకు కొంచెం సంగీతం శ్రీనివాసరావు గారి ఆ సినిమాలు అంటే కొంచెం బాగా ఇష్టం. వాటిలో సినిమా చూసినప్పుడు వంశీ గారిది చాలా ఇన్ఫ్లుయెన్స్ కనపడింది అండి, మేబీ సాంగ్స్ వల్ల, లేకపోతే వంశీ గారు అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి. నేను చాలా ఎక్కువ లైక్ చేసే డైరెక్టర్లు ఆయన కూడా ఒక ఆయన. తెలియకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉండొచ్చు, బట్ అలా ఇంటెన్షన్గా చేసింది అయితే మాత్రం ఒక సాంగ్ కావాలని అలా చేశాను. ఎందుకంటే ఆయన మ్యూజిక్ చేశారు ఆహా చలాకి అనే సాంగ్, చాలా బాగుంటుంది. ఆ సిచ్యువేషన్ కూడా ఒక గమ్మత్ సిచ్యువేషన్. సో అందులోని ఆయన చేసిన సాంగ్ కాబట్టి ఆయన మార్క్ ఉండాలని అలా ట్రై చేశాను. వచ్చుంటే బాగానే ఉన్నట్టు. ఆయన మొన్న థియేటర్లో కూడా చూసి ఆయన కూడా ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు, ఓకే పర్వాలేదు అని. సో మాదేవ్ గారు, మీరు అసలు ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాం టైటిల్ చెప్పకుండానే స్టోరీ స్టార్ట్ చేసేసారు. లాస్ట్ లో ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అన్నారు. సార్ టైటిల్ ఏం సార్ అంటే ఇదే టైటిల్. అంటే నా ఫస్ట్ థాట్ స్టోరీ విన్నాక ఏంటంటే అసలు ఇలా కూడా రాయొచ్చా అని నేను అనుకున్నా. చాలా ఇంప్రెస్ అయ్యానండి, చాలా అంటే చాలా. ఇది అంటే ఆయన చెప్పి నేను ఆయనకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఏంటంటే, సార్ యాక్చువల్గా నాని నేను కాదు మీరే చేయాలి. ఎందుకంటే ఆయన లేదు, మీరు ఆ నరేషన్ వింటే నాని మీరే పర్ఫెక్ట్ అని నేను చెప్పేశాను. నేను కాదు సార్, అసలు మీరే చేయాలి నాని. తర్వాత ఇంకా ఆయననే ఫాలో అయిపోయాను. ఈ నాని క్యారెక్టర్ బయట దొరకరు, ఇంకా ఆయననే ఫాలో అయిపోయాను. సో మీకు ఛాలెంజింగ్ ఏమనిపించింది అండి, ఇది మీ సెకండ్ సినిమా, బట్ చందు గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు? అవును. సో అతని రైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ కూడా అలా. సో మీరు చేస్తున్నప్పుడు అది మీరు ఇందాకే చెప్పారు చందు గారిని జస్ట్ ఫాలో అయిపోయారు, అంతే అంతే. అసలు ఇంకెక్కడ అంటే ఇబ్బంది అని కాదు, ఛాలెంజింగ్ గా ఎక్కడ ఫీల్ అవ్వలేదు? అంటే ఛాలెంజింగ్ గా అంటే ఇదే డైలాగ్స్, అంటే డైలాగ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో నేను ఏం చేశానంటే, యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ముంబై, సో నాకు తెలుగు చదవడం రాదు. ఇప్పుడు అంటే మొన్న మొన్ననే నేర్చుకున్నా, కానీ అంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది అది నేను చదవాలంటే నెక్స్ట్ డే అయిపోతుంది ఇంకా చదివేసరికి. సో యాక్చువల్లీ ఆయన ఆయన మాడ్యులేషన్లో చెప్పేవారు, ఐ యూస్ టు నాట్ సీ ద స్క్రిప్ట్, ఓకే ఆయన డైలాగ్ చెప్పేవారు, ఆ డైలాగ్ని విని ఇంకా నేను ఐ యూస్ టు మెమరైజ్ దట్. సో అలా చెప్పేసేవాడిని ఇంకా ఆయన అంతే అంతే. యాక్చువల్లీ ఆయన చెప్పిన స్టైలు, ఆయన చెప్పిన మాడ్యులేషన్ ఇంకా దాన్నే కాపీ చేశాను అంతే. సో ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, నేను నిన్ను నీలో నేను నన్ను చూసుకున్నాను. లేదు సీరియస్లీ, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అంటే ఇంకా తన అంత బ్లైండ్గా ఫాలో అయ్యాడు, నేను ఏ చెప్పానో చేసాడండి ఎగ్జాక్ట్గా. నిజానికి ఆ సినిమా చూసి ఆ క్యారెక్టర్ సరిగ్గా పండలేదన్నా, ఎవరైనా బాగోలేదన్నా, అది టోటల్ మిస్టేక్ నాదే. తను ఏంటంటే నేను ఏది చెప్తే అది 100% ఎగ్జిక్యూట్ చేసాడండి. పైగా నా డైలాగ్స్ చూసారు కదా మీరు, అన్ని రైమింగ్ తోటి ఉంటాయి. ఇక్కడేమో ఇడ్లీలు ఏమో ట్యాబ్లెట్ సైజులో ఉంటాయి, మిల్క్ మినరల్ వాటర్లో ఉంటుంది, పోనీ పరామర్శ కోసం తెచ్చిన పళ్ళన్నీ, వీడేమో జ్యూస్ తీసుకుని ఐస్ వేసుకుని తాగేస్తున్నాడు, ఇవి రైమింగ్ తోటి ఇలాగ ఫ్లోలో ఉన్న డైలాగ్స్. తనేమో తెలుగు మీద అంత కమాండ్ లేదు, అయినా సరే చాలా బాగా చేశాడండి. 100% సినిమా బాగోలేదంటే మాత్రం అది ప్రాబ్లం నాదే, చాలా కరెక్ట్గా చేశాడండి అతను. అమలాపురంలో మా ఊర్లో బ్లైండ్ స్కూల్ పీపుల్ని కొంతమంది, చిల్డ్రన్స్ని కొంతమంది తీసుకుని వెళ్ళి ఈ సినిమా చూపించారు, ఒక 20 చిల్డ్రన్స్ని. వాళ్ళ సినిమా మొత్తం థియేటర్ మొత్తం ఎంత నవ్వుతారో వాళ్ళ 20 మంది అంతకనే ఎక్కువ నవ్వారు. ఎందుకంటే టోటల్ డైలాగ్ ఓరియంటెడ్.